ఈ కలియుగ ప్రారంభంలో వేద వ్యాస మహర్షి చేత వేద విభాగములు చేయబడి వేద ధర్మబోధ సులభంగా అందరికీ అందుబాటులో ఉండే విధానంగా బోధించబడిన తరువాత ఈ యుగ ప్రారంభంలోనే ఈ వ్యాస పూజ అనే గురు పూజ ఆషాఢ పౌర్ణమి నాడు ప్రారంభమైంది. దీని యొక్క ఉద్దేశం సంవత్సరం అంతా కూడా మనం అనేక దేవతలను అనేక సందర్భాలలో అనేక పర్వదినములలో ఆరాధన చేసుకుంటూ ఉంటాము. ఆయా దేవతలను వేర్వేరు రూపములతో నామములతో తిథివార నక్షత్రములను అనుసరించి ఆరాధన చేసుకునే మనం ఏ దేవతకు చెందినటువంటి ఆషాఢ పూర్ణిమ నాడు గురు పూజ ప్రధానంగా అందరూ జరుపుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే ఆయా దేవతారాధనలలో ఏ దేవత ఏ ఫలం ఇస్తుందో అది కోరుకుంటూ చేసే సమస్త దేవతారాధనలకు అంటే కూడా వాటన్నిటికంటే కూడా అత్యుత్తమమైనటువంటి అగ్రస్థానం దీనికి ఎందుకు ఇచ్చారంటే మనుష్యుడు కేవలం దేవతారాధనతో మాత్రమే తరుణోపాయం పొందలేడు. దేవతలు ఆయా పూజా విధానములకు అట్టి ఫలములను ఇవ్వాల్సిన బాధ్యత కలిగినటువంటి శక్తులు అవి కాబట్టి ఆ ఫలములను ఇవ్వడంలో వాళ్ళు సమర్థలే. కానీ ఆ ఫలములు మనుషుడికి శ్రేయోదాయకములేనా మంచిదేనా? ఆ ఫలం ఇతడు అడిగే ఫలం ఇతడికి మంచిదేనా కాదా? ఇతడికి యథార్థమైన మార్గదర్శకం అట్లాంటి మార్గదర్శకమైన శక్తి ఆ దేవతలు ఇవ్వగలుగుతారా? ఈ మనుషుల క్షేమాన్ని కోరి వాళ్ళు వరములు ఇస్తారా? కేవలం పూజకి ఫలంగా మాత్రమే వరములు ఇస్తారా అనే ప్రశ్న చెప్పేటట్టయితే దేవతలు గురువు వరే కోరిన వాడికి కోరిన ఫలం ఇచ్చే సమయంలో అతని యోగక్షేమములు వారి దేవతలు చూడరు అని పురాణం చెబుతూనే ఉంది. దానికి నిదర్శనములు మనకు అందరికీ తెలుసు. అనేక మంది రుద్రాదులను కూడా ఆరాధన చేసి వాళ్ళు పొందిన వరములు ఫలములు వాళ్ళకి శ్రేయస్సుని ఇవ్వలేదు. ఆ ఫలముల వల్లనే వాళ్ళు నాశనం అయినారు. ఇది పురాణం చెప్తుంది. అనగా దేవత అనగా భగవంతుడే ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా మనుషుని యొక్క క్షేమం ఈశ్వరుడు స్వయంగా తనంతటి తాను బోధ చేసి మార్గదర్శకుడై యోగక్షేమాలను చూచేవాడు అతడు కాడని ఈశ్వరునికి మనుషుల యొక్క యోగక్షేమం ఆరాధించిన వాళ్ళ విషయంలోనే యోగక్షేమం చూచేవాడే అయితే అతడు సమస్త జీవకోటి ఎందు సమదృష్టి కలిగిన వాడు కాడని దాన్ని బట్టి ఈశ్వరునికి ఒక గుణంలో ఒక లోపం సంఘటిస్తున్నది. కాబట్టి ఈశ్వరునికి లక్షణం ఎలా చెప్పారంటే ఆరాధించిన ఆరాధించకపోయినప్పటికీ సమస్త జీవకోటి ఎందు అతడికి ఒక అనుగ్రహం కలిగి ఉన్నది. నాస్తికుని ఎందు ఆస్తికుని ఎందు రాక్షసుల ఎందు దేవతలందు కూడా సమమైనటువంటి సమదృష్టి కలిగినటువంటి అనుగ్రహ స్వరూపుడు ఈశ్వరుడై ఉండగా అతడు ఇచ్చేటటువంటి పని ఏమిటి? అతడు ఎందుకున్నాడు అని అంటే అతన్ని ఆరాధించకపోయినప్పటికీ జీవకోటి ఎందు అతడు అనుగ్రహం కలిగి ఉన్నాడు. కాబట్టి అనుగ్రహం యొక్క స్వరూపం ఎట్టిది? అయితే మనకి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? భగవంతుడు దయామయుడు అనుగ్రహ స్వరూపుడైన మనందరం అనుకుంటున్నాం కదా. అనుగ్రహ స్వరూపుడే అయితే ఈ దేశంలో ఈ లోకంలో పాపము అజ్ఞానము మనుషులు ఒకళ్ళు పీడించుకోవడము కష్టాలు ప్రమాదాలు మృత్యువు రోగం జర శత్రుత్వం ఇవన్నీ మనకు ఉండకూడదే. అటు ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు జీవకోటిని గురించి అంటే ఈశ్వర స్వరూపం స్వభావం యథార్థంగా వేదమత ఎట్లాగా నిర్వచనం చేసిందో అది తెలుసుకుంటే సందేహం నివారణ అవుతుంది. ఈశ్వరుడు త్రిగుణములతో ఉండినటువంటి జగత్తును సృష్టించి జీవునికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చి అతడు స్వర్గమును కాని నరకమును కాని తనకి తాను స్వయంగా సంపాదించుకోవలసిన ఏది కావాలనుకుంటాడో అట్టి స్వేచ్ఛ అతడికి ఇచ్చి తాను
సాక్షి మాత్రమే ఈశ్వరుడు ఉన్నాడని వేదశాస్త్రం. ఎవడికి ఏది కావాలనో అతడు పాపం చేస్తాడో పుణ్యం చేస్తాడో నరకాన్ని సంపాదించుకుంటాడో స్వర్గాన్ని సంపాదించుకుంటూ ఉంటాడో, సుఖమో దుఃఖమో అతడి కర్మ, అతడి కోరిక, అతని స్వేచ్ఛ దాని అధీనమై ఉన్నది అని ఈశ్వర స్వరూపం సృష్టి నిర్మాణంలో అతని లక్షణం ఇట్లా ఉందని చెప్తాడు. అట్లాంటప్పుడు అటు ఈశ్వరుడు స్వర్గం కొరకు కానీ నరకం కొరకు కానీ అతన్ని ఆశ్రయించవలసిన పనే లేదు. పుణ్యం చేస్తే స్వర్గమే వస్తుంది, పాపం చేస్తే నరకం వస్తుంది, ఇక అతన్ని అడగడం ఎందుకు? ఈ ప్రశ్నలన్నీ పుడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా అనుకునే విధంగా ఈశ్వరుడు మనకి మార్గదర్శకుడు కానీ, గురువుగా కానీ, యోగక్షేమాలను కోరేవాడుగా కానీ, అందరి జీవ సమస్త జీవకోటికి సుఖాన్ని ఇచ్చేవాడుగా కానీ అతడు లేడు. సమస్త జీవరాశి అనుభవించే సుఖ దుఃఖములు వాళ్ళ స్వయం కృషి, వాళ్ళు ఏం చేసుకున్నారో అది అనుభవిస్తున్నారే తప్ప, సాక్షిగా ఉన్నాడే తప్ప ఈశ్వరుడు తాను దేని ఎందు కర్తృత్వం వహించలేదు. కర్తృత్వ భావన అజ్ఞానానికి లక్షణం. అహంకారం నేను ఇతన్ని రక్షిస్తాను, అతన్ని రక్షించడం అనేటటువంటిది అవిద్యకి అజ్ఞానానికి హేతు, దాని లక్షణం అది. తటస్థంగా ఉండటమే జ్ఞాన లక్షణం. కాబట్టి ఈశ్వరుడు జ్ఞాన స్వరూపుడు మాత్రమే కానీ క్రియాస్వరూపుడు కాడు, కార్యరూపంలో అతడు లేడు, అతనికి అహంకారం లేదు. ఒకరి ఎందు దయ, ఒకరి ఎందు నిర్దయ అనే భావాలు అతని ఎందు లేవు. ఇటు స్వరూపం కలిగిన ఈశ్వరుడు ఉండగా మరి జీవుణ్ణి పాపం చేయకుండా ఉద్ధరించేవాడెవడు? పాపం చేసి నరకానికి పోకుండా ఉండేందుకు గాను రక్షణ ఉపాయం ఏది? ఈశ్వరుణ్ణి ఉపాసించి కూడా నాశనమైన వాడు ఉండగా మరి వీళ్ళకి ఎవడు దిక్కు? భస్మాసురాది దేవ రాక్షసులకు అడగగానే అడిగిన వరం ఇచ్చేసి అంతర్ధానమైన ఈశ్వరుడు లోకక్షేమం చూస్తున్నాడా? పురాణం ఏం చెప్తోంది అంటే లోకక్షేమం కానీ భక్తుడి క్షేమం, ఎవడి క్షేమానికి కూడా ఈశ్వరుడు కర్త కాడు, ఎవడి యోగానికి అతడు కర్త కాడు. అతడి కర్మ, అతడి జ్ఞానదీక్ష, అతడి తపస్సు తన్ని తాను బాగు చేసుకునేటటువంటి సంకల్పమే అతడికి పర్యవసానంగా ఫలాన్ని ఇస్తుంది తప్ప కర్తృత్వం లేని ఈశ్వరుడు అలా ఉన్నాడు. కనుక ఇతడికి రక్షణోపాయాన్ని కల్పించడానికే ఆర్య సంప్రదాయంలో గురుతత్వం అంటూ ఒకటి నిర్దేశించబడింది. జీవునికి ఈశ్వరుడికి మధ్య ఈశ్వరుని జీవుడు ఎట్లాగా అనుసరించవలనో, ఏది కోరవలనో, ఏది కోరకూడదో, ఏది ఇతరికి ఆత్యంతికమైన క్షేమాన్ని ఇస్తుందో, ఏది దోషమో, ఏది సఫలమో, ఏది దుష్ఫలమో, ఏ కర్మకు, ఏ తపస్సుకు, ఏ యోగానికి, ఏ యజ్ఞానికి ఎట్టి ఫలం వస్తుందో, అది కోరవచ్చునో లేదో, సంపూర్ణంగా ఇతడిని విద్యావంతుని చేసి ఇతడి యోగక్షేమములు కోరుకునేవాడు ఒకడు ఈశ్వరుడు వలే కాక, తటస్థ దృష్టి కాక, ఇతడి యోగములను, ఇతడి క్షేమాన్ని కోరే ఒకడు, ఆప్తుడైన వాడు ఒకడు సృష్టిలో ఉండవలే అనేటటువంటి ఈ భావం ఆది సంస్కృతిలో అనాదిగా ఉన్నటువంటి విషయం. చాలా మంది కోటాను కోట్ల జీవరాశులు పుట్టారు, లక్షల కొద్ది తరించారు. వాళ్ళ తరుణోపాయానికి వాళ్ళకి మార్గదర్శకుడై ఉపదేశం చేసి ఈ మార్గంలో వెళ్ళు నాయన, నీకు క్షేమం, ఆ మార్గంలో వెళ్ళకు, అక్కడ ఐశ్వర్యము, అక్కడ సంపద, అక్కడ వరాలు అన్నీ లభిస్తాయి, కానీ నీకు మాత్రం క్షేమం కాదు, దానివల్ల అహంకారము విపత్తు ఏదో నాశనము సంభవిస్తున్నది, వెళ్ళవద్దని హితబోధ చేసిన వాడే గురువు. కాబట్టి ఎంతమంది దేవతలను, ఎన్ని యజ్ఞములను, ఎన్ని క్రతువులను చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా మనుష్యుడి తరుణోపాయం ఆప్తకోటిలో అతి ముఖ్యుడైన వాడు గురు. తల్లి తండ్రి లేరా అంటే తల్లిదండ్రులు కూడా అజ్ఞానంలో ఉంటారు. ప్రేమ ఉంటుంది, మోహం ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు కొడుకు దొంగతనం చేసి బాగుపడినా చాలనుకునే వాళ్ళు ఉంటారు. వాడికి కావలసిన యోగక్షేమములన్నీ వాళ్ళ దృష్టిలో భౌతికమైన దేహానికి, ఈ జీవన విధానంలో, ఈ భూమి మీద ఉన్నప్పుడు వాడు బాగా ఉండడమే వాళ్ళు కోరతారు. కానీ అతనిలో ఉండే జీవుని యొక్క ఉత్తమ గతిని వాళ్ళు కోరేటువంటి విజ్ఞులు తల్లిదండ్రులు కానేరు. విద్యాబోధ చెప్తారు, విద్యాబోధ అడిగిన వాడికి అడిగిన శాస్త్రం చెప్తారు,
దానికి వచ్చిన శాస్త్రమే చెప్తాడు. అట్లాంటి విద్యాగురువులు కూడా జీవుని యొక్క యోగక్షేమానికి సమర్థులు, కోరడానికి కానీ ఇవ్వడానికి కానీ సమర్థులు కానేరు. దేవతలందరూ అంతే. వరుణదేవుణ్ణి ఉపాసిస్తే సంతానం కలగవచ్చు, కుబేరుణ్ణి ఉపాసిస్తే ధనం రావచ్చు, సూర్యుని ఉపాసిస్తే రాజు కావచ్చు. ఇలాగ ఉన్నాయి ఫలాలు. ఆ దేవతలందరూ కూడా వాళ్ళ ఉండేటటువంటి ఐశ్వర్యం మీద అదే ఇస్తున్నారు, కానీ జ్ఞానాన్ని ఇవ్వటం. కానీ ఆ దేవతల్లోనే గురువుగా బోధ చేసే శక్తి ఉన్నట్టు ఉపనిషత్తులు చెబుతున్నాయి. నచికేత ఉపాఖ్యానంలో నచికేతసుడు యముని దగ్గరికి వెళ్ళాడు. అతడికి పూర్వరంగం అంతా సిద్ధం చేయబడి ఉన్నది. అతడు దేవత, మృత్యుదేవత. అతడికి శరీరం నుంచి జీవుణ్ణి బయటకు తీసుకువెళ్ళడం, ఆ తర్వాత అతడి కర్మానుసారం స్వర్గానికో నరకానికో పంపించడము, ఆ ఉద్యోగం అతడు చేస్తూ ఉంటాడు. అతడి దగ్గరికి వెళ్ళినటువంటి నచికేతసుడు ఎందుకు వెళ్ళాడో, ఆ పూర్వరంగంలో సిద్ధం చేయబడింది. ఆకాశవాణి అతడు చెప్పింది, నీ తండ్రి నిన్ను యముడి దగ్గరికి పంపిస్తాడు రా, నీవు అక్కడికి పోయి నీవు ఆత్మజ్ఞానాన్ని అడుగు, నీకు అతడి వల్ల జీవుని యొక్క జీవకోటి ఎటు పోతుందో ఎటు వస్తుంది ఈ రహస్యం అతడు చెప్తాడు, అతడు ఒక్కడే సమర్థుడు అని ఉద్బోధన చేసి ఆకాశవాణి పంపించడం. ఆకాశవాణి అంటే అంతరాత్మని అర్థం. మన అందరికీ ఆకాశవాణి వినిపిస్తూనే ఉంటుంది. బయట నుంచి గట్టిగా ఉరుములు మెరుపులుగా వినపడేది కాదు ఆకాశవాణి అంటే, అంతరాకాశం ధారాకాశంలోంచి వినపడే వాణి, హృదయాకాశంలోంచి లోపల నుంచి వినపడేటువంటి ఉద్బోధ. అది చెప్పినట్టే మనుషుడు చేస్తాడు. ఆ అంతర్యామి చెప్పినటువంటి బోధతో అతడు వెళ్ళాడు. 3 రోజులు ఉపవాసం ఉన్నాడని చెప్తారు. 3 అహోరాత్రాలు ఉపవాసం ఉంటే 3 యజ్ఞాలతో సమానమైన పుణ్యం చేసిన వాడైనాడు. ఓ దేవత కోసం, దర్శనం కోసం వేచి ఉండి నిరాహారంగా ఉండడం ఉందే యజ్ఞంతో సమానం. ఈ యజ్ఞం అతడు చేసిన పుణ్యం చేత యముడు దర్శనమిచ్చి నీకు 3 వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు. 3 వరాలు అడిగారు కాబట్టి, ఇస్తానన్నాడు కాబట్టి భూలోకానికి వెళ్ళి నా తండ్రి ఆదరణ నేను పొందాలి, అతడి దుఃఖం లేకుండా ఉండాలి నా వల్ల. తర్వాత ఏదో పుత్రపుత్ర ఏదో లౌకికమైన కోరికలు 2 కోరాడు. 3వ కోరిక వచ్చేటప్పటికీ మహాత్మా నాకు జ్ఞానం చెప్పు, సత్యం ఏమిటో చెప్పు ఈ సృష్టిలో అంటే, ఆనాడే నచికేతసుడు పుట్టిన కాలంలోనే అతడి యముడితో అన్నాడు. వేదకాలంలో దేవతలతో మనుషులు మాట్లాడినటువంటి ఆర్య సంస్కృతి అత్యుత్త దశ అప్పుడు అన్నాడు. కొందరు శరీరం తర్వాత జీవుడెవడు ఉండడని ఉంటాడని, కొందరు నరకం ఉందని, కొందరు నరకం లేదని, కొందరు అనేక రకాలుగా అనేక మతములతో అందరూ చెప్తున్నారయ్యా. నిజం తెలిసినవాడు నీవు కదా, నీవు స్వయంగా నాకు ఈ విషయం చెప్పాలి. నాకు అదంతా నీకెందుకు, సుఖంగా వెళ్ళి సుఖంలో భూలోకంలో ఉండవచ్చు కదా, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. రాజ్యం కావాలా, సంతానం కావాలా, అవన్నీ నీకు ఇస్తాను, అవన్నీ నువ్వు నాకు ఇవ్వనే ఇచ్చావు, నాకు అక్కడనే లేదు. అంటే వరం ఇచ్చేటటువంటి వాడు ఇచ్చినప్పుడు అతన్ని గురువుగా ఆశ్రయించిన ఈ నచికేతసుడు గురుభావంతో అతన్ని ఆశ్రయించాడు, అతడు దేవతగా వరం ఇస్తున్నాడు. ఆశ్రయించిన తరువాత అతడు ఇచ్చినది పుచ్చుకోకపోతే అవినయం అవుతుంది కాబట్టి అడిగి తీసుకున్నాడు. 3వ వరం మాత్రం తన కోరుకున్నదే అడిగాడు, జ్ఞానమే కావాలి. కాదు, ఇంకా నీకు సుఖాలు కావాలంటే ఇస్తాను, ఎందుకు ఆత్మవస్తువుని ఎందుకు అడుగుతావు, అది నీకెందుకు నాకు తెలియదు, పోనీ అప్పుడు నేను నీకు చెప్తే కూడా నమ్మకం లేకపోవచ్చు. ఇట్లాంటిది అతని భ్రాంతితో ముంచి అతని చేత మరుపింప చేసే ప్రయత్నం చాలా చేశాడు. దాని విచికిత్సంది దేవతలు కూడా దానికి ఉందా లేదా అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ గొడవ పరమ రహస్యం. నా ఉద్యోగ ధర్మం చేత నాకు తెలిసింది కానీ అదంతా నీకెందుకు, ఇట్లాంటి మాటలతో భ్రమింపజేసే ప్రయత్నం చేస్తే దృఢమైన చిత్తంతో జ్ఞానం కొరకే వెళ్ళిన వాడు కాబట్టి తీసుకున్న వరాలు ఎడం చేత్తో తీసుకున్నాడు, కుడి చేత్తో ఇది అడిగాడు, ఇదే కావాలి. అతడు చెప్పాడు, ఆత్మజ్ఞానం ఉపదేశం చేశాడు,
తత్వాన్ని గురించి చెప్తాడు. దేవుని యొక్క ఆ రహస్యం ఏం చెప్తాడో ఉపనిషత్తులు వివరంగా చెప్పరు. ఆ రహస్యం అతడు చెప్పాడు, ఇతడు విన్నాడు, ఇతడు ధరించాడు అని చెప్తుంది. కానీ అది వ్యాఖ్యానంలో నాలాంటి వాడు ఎవడైనా రాస్తాడు, తెలిసి రాయరు. దానికి వ్యాఖ్యానం రాయని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అతడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే దేవతలను అంత దేశగా గురువుగా వరించి, గురువుగా వాళ్ళని భావన చేసి ఆ తత్వం కొరకే అడగడం అనేటటువంటిది అడిగితే అప్పుడు కూడా అలాంటి దేవతల దర్శనం అయిన తర్వాత కూడా అంత పట్టుదలతో అడిగిన వాడికే ఫలం లభిస్తోంది. అడిగినప్పుడు కూడా దేవతలు భ్రమింపజేసి భూలోకంలో సుఖాలు చూపించి అక్కడ సుఖంగా ఉండు, నీకు ఎందుకు ఇదంతా అంటున్నారు. ఆ వస్తువు ఎందు అటువంటి విలువైన విలువ ఉండడం చేత జ్ఞానానికి అంత విలువ ఉన్నది. జ్ఞానానికి అంత అపురూపమైనటువంటి ఎక్కడ పడితే అక్కడ దొరికే వస్తువు కాదని చెప్తున్నారు. కాబట్టి దానిని పొందడమే మనుషుడికి కర్తవ్యం అని చెప్పేటువంటి ఆర్య సంస్కృతిలో జ్ఞానాన్ని పొందు పొందు, దాన్నే నాలుగో పురుషార్థం మోక్షమే, అర్ధకాములు అధమము, ధర్మము మధ్యము, మోక్షం ఉత్తమం అని చెప్పే ఆర్య సంస్కృతిలో మరి మార్గదర్శకుని కూడా చూపించకుండా ఉంటుందా సంస్కృతి? అయితే మోక్షం చాలా గొప్పది అంటున్నా, ఇది ఎవరు చెప్తారని ప్రశ్న చేస్తాడు ఆర్యుడు. కాబట్టి గురువుని ఆశ్రయించమని దాని సమాధానంగా చెప్పింది. ఈ పరంపర కలియుగంలో వ్యాసవాసుతో ప్రారంభించినటువంటి ఈ దినం గురువుని ఆశ్రయించి గురు పూజకు అంకితం చేయడంలో ఉద్దేశం ఏంటంటే, నేను ఏదో చేస్తున్నాను, పుణ్యం అనుకున్నది చేస్తున్నాను. చిత్రం ఏంటంటే మనుషులు సుఖాన్ని అందరూ కోరుతారు. ఆ సుఖం కోసం కొందరు పాపం చేస్తారు, కొందరు పుణ్యం చేస్తారు. ఇద్దరికీ సుఖమే కావాలి. పుణ్యం చేసేవాడు కూడా సుఖం కోసమే, పాపం చేసేవాడు సుఖం కోసం. రెండు సమస్త కర్మలు సుఖం కోసమే మనుషుడు చేస్తూ ఉండగా, భౌతిక లాభం కోసం చేస్తుండగా ఇతడి దృష్టి ఇందులోంచి మళ్ళించి నీ పుణ్యం కానీ పాపం కానీ రెండూ చేయకుండా ఉండే స్థితిలో వచ్చే మహాఫలం ఒకటి ఉంది. అది అకర్మకృత్తుగా ఉంటే వచ్చే మహాఫలం అది. దాని అంతర్యామి నిన్ను నీలో తెలుసుకోవడం చేత నీకు కలిగేటువంటి మహాఫలం అది శాశ్వతమైనటువంటిది, సుఖ దుఃఖములకు రెండింటికి అతీతమైనటువంటిది. అట్టి వస్తువును నీవు గమ్యస్థానంగా పెట్టుకో అంటే ఒక చేత మనసులో ఏర్పడుతుంది. కొంతకాలం ఎంత జయప్రదమైన జీవనాన్ని జీవించినప్పటికీ సుఖాలు అనేవి శాశ్వతం కాదని అంటారు. ఆ ఎందుకు శాశ్వతం కాదు, చాలా సంపాదించాను, 7 తరాలు సరిపోతుంది అంటేనే ఉంది అర్థం. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీవి తర్వాత వాళ్ళు అనుసరిస్తారు, వాళ్ళు సుఖపడతారు. అలా ఉండగా మనమైనా పెడతాం, మనం ఉండగా అదైనా పెడుతుంది. కాబట్టి ఏది అనిత్యమైనటువంటి సుఖాన్ని శాశ్వతంగా భావన చేయడం అజ్ఞానం అని పెద్దలు చెప్తున్నారు. తరుణోపాయాన్ని అడగమనే గురువుని చేరమని చెప్పి ఈ దినం నిర్దేశిస్తోంది. మనం విధించారు పెద్దలు, మన యోగక్షేమం బాగా కోరే పెద్దలు మామూలుగా లౌకికమైనటువంటి ఫలాలు సుఖాన్ని అందరికి డబ్బునిచ్చే తల్లిదండ్రులు వలే కాక యావత్ మానవ కోటి ఎందు జాతి ఎందు ప్రతి జీవుని ఎందు వాత్సల్య భావంతో మహర్షులు ఆర్య గర్ద ప్రవర్తకులైన మహర్షులు నిర్దేశించినటువంటి ఉత్తమ మార్గము మోక్షాన్వేషణ. అది ఏనాడు ఆ కోరిక కలుగుతుందో అది శుభ ఇచ్ఛ, శుభకరమైన ఇచ్ఛ అని దాన్ని పేరు పెట్టారు. ఏనాడు అది ఆ శ్రద్ధ కలుగుతుందో ఆనాడు తప్పక ఆశ్రయించవలసిందే. ఒకవేళ ఆ కోరిక కలగకపోతే ఆ కోరిక కలిగేదాకా గురువును ఆశ్రయించవలసిందే. నాకు యథార్థమైన జ్ఞానం అంతా ఇంకా కోరిక కలగటం లేదు, ఆ కోరిక కలిగే ఉపాయం ఏమిటని కూడా అడగవాలి. అట్లాంటి వాడు తెలివైన వాడు, అట్టివాడు వివేకం కలిగిన వాడు, అటువాడికే ఉత్తమ దశలు ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది. అలా లేకపోతే మనుషుడికి అంధకారం తప్ప ఏమీ లేదు, మరణించక ఎవరికి తప్పదు. ఎట్టి స్థితిలో చివరికి వెళ్ళిపోయినాడు అదే ప్రధానమైనటువంటి. ఏదైనా సరే కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు చాలా గ్లోరియస్ గా ఉంటుంది, పూలమాలలతో రెడ్ కార్పెట్ వేస్తారు, తీసుకొస్తారు. అంత గౌరవంతో పదవి నుంచి వెళ్ళిపోయిన రోజు అలా అంత బాగా ఉంటే గొప్పవాడు ఏ పదవి అయినా. అలాగే మానవ జన్మ పుట్టినప్పుడు పండుగలు చేస్తారు, అందరూ సంతోషపడతారు, బహుమతులు ఇస్తారు పుట్టిన పిల్లవాడికి. అలా వెళ్ళాలి మనిషి వెళ్ళేటప్పుడు, సాధ్యం కావటం లేదు.
అందరికి తనని గురించిన దుఃఖంతో తాను వదిలిపెడుతున్నాడు. అన్ని బాగుంటే అన్ని బాగున్నా వదిలిపెడుతున్నాడు అనే దుఃఖం, అన్ని బాగుండకపోతే ఇది బాగు చేయకుండా వెళ్ళిపోతున్నాడు అనే దుఃఖం ఎలాగో తప్పదు. సుఖాంతం అంటే ఏంటంటే అమ్మయ్య నేను వెళ్ళిపోతున్నాను ఇంక ఏ కోరిక లేదు అది సుఖాంతం. దుఃఖాంతం కాని జీవనం సుఖాంతమైనటువంటి మానవ జీవనమే ధన్య జీవనం అని చెప్పి పెద్దలు చెప్పడంలో ఉద్దేశం ఇది. చివరికి ఆద్యంతములే రెండు ఉన్నాయి జీవితానికి అని అంటే అంత్యకాలంలో శాంతిని, సంపూర్ణమైన శాంతిని, సంతృప్తిని వెనక్కి తిరిగి చూచి దుఃఖములను జ్ఞాపకం చేసుకోకుండా ఉండేటువంటి శాంతిని, సుఖము దుఃఖము ఈ రెండింటికి అతీతమైన శాంతి అనే గొప్ప వస్తు ఏదైతే ఉన్నదో అట్టి స్థితిలో జీవుడు దీనిని వదిలిపెట్టడమే ఉత్తరగతి ఉత్తమ గతి అని దాన్ని పెద్దలు చెప్పడం చేత అటు మార్గం ఏదని చెప్పి అడగడం కోసమే గురువుని ఆశ్రయించమని ఈ దినం ఏర్పాటైంది. అయ్యా గురు పూజ చేయమన్నారు, మా గురువే లేడు కదా మమ్మల్ని ఏ చేయమంటారంటే ఆ ప్రమాదం ఏమీ లేదు, ఈశ్వరుని ఏది అడిగితే అది ఇస్తాడు, అతడు ఏమి బోధ చేయడు అని ఇందాక చెప్తాను కదా, ఆ జ్ఞానమే నీవే నా గురువు, నాకు జ్ఞానాన్ని ఇమ్మని అడిగినా అతడి అనుగ్రహ విషయం ఏమిటంటే ఏ విషయంలో ఈశ్వరుడికి మన ఎంత అనుగ్రహం ఉంటుందంటే జీవుని ఉద్ధరించడంలో అనుగ్రహం ఉంటుంది, కానీ ఈ శరీరానికి సుఖాన్ని ఇవ్వడంలో ఆయన అనుగ్రహం ఉండదు. శరీరానికి కలిగే సుఖ దుఃఖములన్నీ కూడా కర్మ చేతనే కలుగుతాయి, శరీరంలో చేసిన కర్మలోంచి వచ్చాయి, శరీరంలో చేసిన కర్మకి శరీరమే అనుభవిస్తుంది ఫలం. కానీ జీవుని ఉద్ధరించడము శరీరంతో చేసిన సమస్త కర్మలకు అతీతమైన శరీరంతో చేసిన కర్మలకు దొరకనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఏ కర్మ చేసినా ఏ యజ్ఞం చేసినా రానటువంటి మహాఫలం ఏదైతే ఉన్నదో అది ఇవ్వడానికి నీవే సమర్థుడు. ఏ కర్మ చేతనో అది లభించే వస్తువు కాదు, నీ అనుగ్రహం చేత. అంటే ముక్తి విషయంలో, జీవుణ్ణి ఉద్ధరించడం విషయంలో భగవంతుడు అనుగ్రహ స్వరూపుడు. శరీరానికి ఇచ్చే సుఖదుఖముల విషయంలో అతడు అలాంటి అనుగ్రహమైన ప్రత్యేక బుద్ధి ఎవరు ఎందు అతడి ఎందు లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే ఈశ్వరునికి అనుగ్రహ స్వరూపుడు అని చెప్పవలసి వస్తుంది. కానీ లౌకిక విషయాలలో కాదు, మనలో యుద్ధాలు చేసుకుంటూ నరుకుని చచ్చిపోతుంటే మనని కాపాడే ప్రయత్నం అతడు చేయడు. ఇంకేదంటే ఇద్దరు ఒకళ్ళు చంపుకునే వాళ్ళు ఆయన పేరు మీదనే చంపుకుంటున్నారు, అయినా ఇద్దరికి బోధ చేయటం లేదు అతడు. వీళ్ళు చేసే హత్యాన పాతకాలన్నీ కూడా అతడికి అంకితం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు, అతడి ఎందుకు భక్తి చేత నీ పని చేస్తున్నానని చెబుతూ ఆయనకు అంకితం చేస్తున్నారు వీళ్ళు, పాపం తీసుకోవటం లేదు అతడు. కాబట్టి ఆయనకుండే అనుగ్రహం మన లౌకిక జీవన విధానంలో కాదు, మన శరీరముల పైన కాదు, మన ఆస్తుల పైన కాదు, మన అకౌంట్ల పైన కాదు, మన జీవుల లోపల ఉండే జీవాత్మ ఎందు ఉంది అతడికి అనుగ్రహం. అది వెళ్ళి అతడిని అడిగితే అతడికి అనుగ్రహం కలిగి తప్పకుండా జీవుని ఉద్ధరణ చేస్తాడని ఈశ్వరుని ఆ ఉద్దేశంతో తెలుసుకోమని పెద్దలు చెప్తున్నారు. ఇది మన ఆది సంస్కృతి యొక్క రెండు మాటలతో చెప్పినటువంటి సారాంశం ఇది. ఎప్పటికో ఒకప్పుడు జీవితంలో కష్టం చేత కానీ సుఖాలలో సంతృప్తి కలిగినటువంటి ఏదైనా ఉత్తమ సంస్కారం ఎవరికైనా ఉంటే చాలా సుఖాలు అనుభవించాను చాలు అనేటువంటి భావం అతడిలో ఎప్పుడైనా ప్రమాదవశాత్తు కలిగితే అతడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళవచ్చు. కష్టాల వల్ల అందరికీ వైరాగ్యం కలుగుతుంది మామూలుగా చూస్తూ ఉంటాం, అది కూడా కష్టంలోంచి వచ్చిన వైరాగ్యం అయినప్పటికీ కూడా ఇది నేను వైరాగ్యం కలగగానే అతడు ప్రత్యక్షంగా సిద్ధంగానే ఉంటాడు, నన్ను అడిగితే ఇస్తానని. కాబట్టి వైముఖ్యం ఈ మానవ జీవన విధానం నుంచి విముఖత ఎప్పుడైతే కలిగిందో అతడు ఈశ్వరుణ్ణి చేరతాడు. దుఃఖం చేత కానీ, తీవ్రమైన దుఃఖం చేత, సంపూర్ణమైన సుఖాల చేత ఎలాగైనా అతన్ని చేరమని ఆది సంస్కృతి ఉద్బోధం చేస్తోంది. కాబట్టి ఏదో భావాన్ని మనం లోపల చీమంత అగ్నిహోత్రం ఉంటే బుట్టెడు బొగ్గులు దాన్ని విసిరి ఊది జాగ్రత్తగా చేస్తే బుట్టెడు బొగ్గులు కాల్చగలదు. ఆ లోపల ఉండేటటువంటి ఆత్మోద్ధరణ ఎందు శ్రద్ధ ఏ కాస్త లోపల మిగులు ఉన్నప్పటికీ దాన్ని రాజేసి దాన్ని విసురుకొని వృద్ధి చేసుకొని కర్మక్షయం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి ఎవరికైనప్పటికీ కూడా తన పైన తనకున్న బాధ్యత ఇది ఒకటే.
ఇతరుల విషయంలో నా కొడుకు చదివించాలి, నా కూతురు పెళ్లి చేయాలి, ఇవన్నీ అంటాం. కానీ వాళ్ళ ఎందు మనకి బాధ్యత ఉన్నట్టు భావిస్తాం. నిన్ను గురించి నీకు బాధ్యత ఏముంది అని అడిగితే ఇది ఒకటే. నిన్ను గురించి నీకు ఏమైనా బాధ్యత ఉందేమో అడుక్కున్నావా లోపల మనసుని? అంటే ఇది ఒకటే ఉంది. బయట ప్రపంచాన్ని చూసి బాధ్యతలను గుర్తించే వాళ్ళందరూ కూడా స్వవిషయం మర్చిపోవడం చేత అది జ్ఞాపకం చేయడానికే ఈ గురు పూజ ఉంది. కాబట్టి నీకు తెలియని కొత్త విషయములు ఏమీ లేవు, నీకు తెలియనివి నాకు తెలిసినవి ఏమీ లేవు. అవన్నీ నీకుతో గట్టిగా మాట్లాడుతూ నాకు నేను కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మంచి రోజు. కాబట్టి గురు పూజ అంటే గురువు చేసే పూజని కూడా అర్థం, చేయించుకునే పూజని కాదు. కాబట్టి ప్రతి వాడికి ఆవశ్యకమైనటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. శివో రక్షతు.